Hello friends, welcome back to our channel Swasthik Amrutam. Oranges tinna tarvata vati peels ni waste anukoni padestu untaru kada chaala mandi ala padeyakoodandi vaatini use chesi chaala benefits manam pondochu alanti vaatillo oka benefit ni ee roju manam chuddamu orange peels use chesi homemade room freshener ela tayar chesukolo chuddamu costly room fresheners ni baita market nunchi konukokunda ila natural ingredients ni use chesi homemade room freshener ni chaala easy ga tayar chesukochu ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆరెంజ్ రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవడానికి ముందుగా ఆరెంజ్ పీల్స్ తీసుకుని ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే తుంచుకున్నా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఒక 6 to 7 ఆరెంజెస్ని పీల్ తీసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని దాని మీదకు ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆరెంజ్ పీల్స్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్స్ని చాలా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఒక 15 మినిట్స్ దాకా బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని దీనిలోకి కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కానీ ఇలాంటి స్టిక్ కానీ వేసుకోవచ్చు. అలానే ఒక 6 to 7 లవంగాలు కూడా వేసుకోవాలి. అలానే ఒక జాజికాయను కూడా పౌడర్గా చేసి వేసుకుంటున్నాను. ఇలాగా మీకు కావాల్సిన స్పైసెస్ ఏవైనా వేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అలాంటివి ఏమీ వద్దు అనుకుంటే కనుక స్పైసెస్ ఏవి యాడ్ చేయకుండా ఉత్త ఆరెంజ్ పీల్స్ని యూస్ చేసి చేసుకోవచ్చు. ఈ ఆరెంజ్ పీల్స్ ప్లేస్లో లెమన్ పీల్స్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు. రెండు సిట్రస్ ఫ్రూట్సే కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది స్మెల్. 6 to 7 రోజ్ ఫ్లవర్స్ తీసుకుని వాటి పెటల్స్ని సపరేట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ పెటల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే వాడిని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను దేవుడికి పెట్టిన పూలను తీసుకొచ్చి వాడుతున్నాను. ఇవన్నీ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుకుని మరిగించుకోవాలి. మనం ఎంతసేపు మరిగించుకుంటామో అంతసేపు కూడా మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి మంచి అరోమా అనేది వస్తూ ఉంటుంది. ఒక ఫిల్టర్ తీసుకుని ఈ వాటర్ మొత్తాన్ని వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. మనం వేసుకున్న ఆరెంజ్ పీల్స్, రోజ్ పెటల్స్, ఇంకా స్పైసెస్ అవన్నీ మిక్స్ అయిపోయి మంచి అరోమా వస్తూ ఉంటుంది. ఈ వాటర్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎంటీ ఇలాంటి బాటిల్ని, ఆల్అవుట్ ఎంటీ బాటిల్ ఉంది నా దగ్గర, దానిలోకి ఈ వాటర్ని మొత్తాన్ని ఫిల్ చేసుకున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని మెషిన్కి సెట్ చేసుకుని మనం మామూలుగా ప్లగ్లో ఎలా అయితే ఆల్అవుట్ పెట్టుకుంటామో అలానే దీన్ని ప్లగ్లో పెట్టుకుంటే మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తూ ఉంటుంది. వాటర్ని కొద్దిగా తక్కువగా తీసుకుని పీల్స్ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే రిజల్ట్ ఇంకొంచెం బాగా ఉంటుంది. దీన్ని మీ చాయిస్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే దీనిలో ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను మీ ఐడియా కోసం బేసిక్ వర్షన్ చూపించాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మామూలు స్ప్రే బాటిల్లో కూడా తీసుకుని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్రే చేసుకుని యూస్ చేసుకోవచ్చు. మిగిలిన లిక్విడ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఇది అయిపోయిన తర్వాత యూస్ చేసుకుంటాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.